తలాపనే గోదావరి పెట్టుకొని చాప దూపకు ఏడ్చినట్టు పక్కనే గోదావరి పెట్టుకొని నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు సూరారం గ్రామస్తులు। జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండలం సూరారం గ్రామంలోని దళితవాడలో గత 15 రోజులుగా నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। నీళ్లు రావడం లేదని సర్పంచ్కు అధికారులకు ఎన్నిసార్లు వినవించినా ఫలితం శూన్యమని ఆవేదన చెందుతున్నారు। ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ కాలి బిందెలతో ఆందోళన నిర్వహించారు। వారము 15 రోజులు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటే ఎవరికి చెప్పినా కూడా సూరారం గ్రామానికి చెందినటువంటి ఎవరికి చెప్పినా కూడా మరి వీళ్ళకు ఉన్నటువంటి నీళ్ళ ప్రాబ్లాల గురించి ఇంతవరకు కూడా పట్టించుకున్న వ్యక్తులు లేరు। మరి ఈ రోజు చూసి 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 మరి సూరారం గ్రామంలో మరి బస్ స్టాండ్ అవర్నలో మరి మహిళలే మీకు కనబడుతుండ్రు, మహిళలే స్వయంగా మరి ఇబ్బంది పడతాను నీళ్ళ కోసమని మరి ఈరోజు సూరారము బస్ స్టాండ్ లోపలికి రావడం జరిగింది। మేము ఒకటే అడుగుతున్నాం, 15 రోజుల కాడికెళ్ళి నీళ్ళు ప్రాబ్లాలు ఉన్నాయని కూడా మేము చెప్పుకుంటే కూడా మరి ఒకవైపు నీళ్ళు అస్తనే ఉన్నాయి అని చెప్పుకుంటూ మభ పెడతాళ్ళు, మరి ఒక పక్క కేసీఆర్ గారు దళితులకు మంచి శుభకార్యాలు పథకాలు చేస్తానమని చెప్తాడు, మరి ఇక్కడ నుండి అడుగుతున్నాం ఇదేనా కేసీఆర్ చేసే పరిపాలన? మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి ఇటువంటి పరిస్థితి పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి మరి ప్రజలు ఎవరికి పోయి చెప్పుకోవడం అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది। అధికారికంగా ఇక్కడికి ఈరోజు అధికారికంగా గ్రామ సెక్రటరీ సాబు ఇక్కడికి వచ్చి మాకు తక్షణమే పరిష్కారము అయ్యే కృప అయ్యే విషయం మాకు తెలియజేసేంత వరకు ఇక్కడ నుండి మేము వెళ్ళమని ఇక్కడనే కూర్చుంటామని మేము సూరారం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం।